హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీపిఎస్సి పిఎస్పిఎస్సి వారి కోసం అనకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారు ఫ్రెండ్స్ దీనిలో మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనే పేరుతో సిక్స్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే వన్ మంత్ ఫ్రీగా పొందవచ్చు అదేవిధంగా ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే త్రీ మంత్స్ ఫ్రీగా పొందవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఎందుకంటే ఆఫర్ అనేది మీకు నవంబర్ నైన్త్ అండ్ టెన్త్ వరకే అవైలబుల్గా ఉంది దీనిలో బ్యాచ్ కోర్సెస్ అనేవి ఉన్నాయి లక్ష్యం అనే పేరుతో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించిన కొత్త బ్యాచ్ అనేది టెన్త్ నవంబర్ సెవెన్ పిఎంకి అయితే ఉంటుంది ఇంకా మీకు జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ ఎగ్జామ్కి సంబంధించిన మార్క్ టెస్ట్ అనేది మీకు నవంబర్ థర్టీన్త్ టూ పిఎంకి అయితే కండక్ట్ చేస్తారు ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అనేది మీకు నవంబర్ ఫోర్టీన్త్ టూ పిఎంకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి దీనిలో ఫస్ట్ ర్యాంకర్ వారికి హండ్రెడ్ స్కాలర్షిప్ అనేది లభిస్తుంది ఇంకా దీనిలో మీకు తెలంగాణ స్పెషల్ సిరీస్ అనే పేరుతో మీకు బ్యాచ్ అనేది నవంబర్ ఎయిత్ సెవెన్ ఏఎంకి అయితే ఉంటుంది ఇంకా దీనిలో మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్కు సంబంధించిన బ్యాచ్ అనేది నవంబర్ థర్టీన్త్ నైన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా యూట్యూబ్లో క్లాసెస్ అనేవి కూడా ఉన్నాయి దీనిలో సిక్స్ మంత్స్ అమౌంట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి నైన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు పొందాలనుకుంటే మా కోడ్ ఎస్ఆర్ టిటోరియల్ అనే కోడ్ని మీరు యూస్ చేయడం ద్వారా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సిక్స్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారైనా కూడా ఏపీఎస్సీ టిఎస్పిఎస్సి ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి ఫస్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం మరియు గోవా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్నటువంటి ఎన్నవ ఐఎఫ్ఎఫ్ఐ ఉత్సవాలు గోవాలో ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరగనున్నాయి ఆన్సర్ రెండవ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఐఎఫ్ఎఫ్ఐ ప్రదర్శనకు తెలుగు చలన చిత్రం నాట్యం అనేది ఎంపికైంది కేంద్ర ప్రభుత్వం గోవా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్నటువంటి ఇరవై సారీ యాభై రెండవ ఐఎఫ్ఎఫ్ఐ ఉత్సవాలు గోవాలో ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరగనున్నాయి అయితే ఈ ఉత్సవాలలో ప్రదర్శించడానికి ఇరవై ఐదు సినిమాలు ఇరవై లఘు చిత్రాలను నిర్వాహకులు ఎంపిక చేశారు ప్రముఖ ఫిల్మ్ మేకర్ నటుడు ఎస్వి రాజేంద్ర సింగ్ బాబు నేతృత్వంలోని జ్యూరీ మొత్తం రెండు వందల ఇరవై ఒక్క భారతీయ చలన చిత్రాలను పరిశీలించి నలభై ఐదు చిత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేసింది నెక్స్ట్ క్వశ్చన్ స్విట్జర్లాండ్ దేశ నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సంజయ్ భట్టాచార్య స్విట్జర్లాండ్లో భారత్ తదుపరి రాయబారిగా సంజయ్ భట్టాచార్యను నియమించాలని నియమించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అయినటువంటి ఎంఈఏ తెలిపింది ప్రస్తుతం భట్టాచార్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా పనిచేస్తున్నారని అధికారిక ప్రకటనలో తెలిపింది నెక్స్ట్ క్వశ్చన్ యుద్ధం మరియు సాయుధ సంఘర్షణలో పర్యావరణ దోపిడీని నిరోధించే అంతర్జాతీయ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ నవంబర్ ఆరవ తేదీన నెక్స్ట్ కోవిడ్ సంబంధ మాత్రకు ఆమోదం తెలిపిన తొలి దేశం ఇది యునైటెడ్ కింగ్డమ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరోనా కట్టడి కోసం యాంటీవైరల్ మాత్రలు మార్కెట్లోకి రాబోతున్నాయి బ్రిటన్ అమెరికాలు ఈ దిశగా ముందడుగు వేశాయి ఫ్లూ జ్వరం చికిత్సలో వాడేటటువంటి యాంటీవైరల్ వైరల్ లాగెవ్రియోని కోవిడ్ చికిత్సకి అనుమతిస్తూ బ్రిటన్కు చెందిన ది మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ నవంబర్ నాలుగవ తేదీన అనుమతులను మంజూరు చేసింది నెక్స్ట్ క్వశ్చన్ హంగేరీ దేశ నూతన భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ పార్త సత్పతి పార్త సత్పతి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వాటిలో ఏ భారతీయ బాక్సర్ ప్రపంచ బాక్సింగ్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు వారెవరు ఆన్సర్ ఆకాష్ ఓకే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏఐబిఏ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ భారత బాక్సర్ ఆకాష్ కుమార్ కాంస్య పథకాన్ని సాధించాడు సెర్బియా రాజధాని బెల్గ్రేలో నవంబర్ ఐదవ తేదీన జరిగిన యాభై నాలుగు కేజీల విభాగం సెమీఫైనల్లో ఇరవై ఒకేళ్ల ఆకాష్ సున్నా ఐదుతో మఖ్మోద్ సబీర్ ఖాన్ చేతిలో ఓడిపోయారు కాంస్యం నెగ్గిన ఆకాష్ ఇరవై ఐదు వేల డాలర్ల ప్రైజ్ మనీ లభించింది నెక్స్ట్ గ్రూప్ భారత్లో ఈ కింది ఏ సంస్థలు సున్నా కర్బన సాంకేతికత వైపు పనిచేయడానికి సిద్ధమయ్యాయి ఇంకా గ్రూప్ ఇంకా అమెజాన్ యాపిల్ డాల్మియా సిమెంట్ సంస్థలు సున్నా కర్బన సాంకేతికత వైపు పనిచేయడానికి సిద్ధమయ్యాయి నెక్స్ట్ దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటించిన దేశం ఏది ఆన్సర్ యుఎస్ఏ దేశం నెక్స్ట్ దీపావళి పురస్కరించుకుని బాపూజీ జీవితం ఆశయాలను ప్రతిబింబిస్తూ కొత్తగా రూపొందించిన ఐదు పౌండ్ల స్మారక నాణ్యాన్ని ఏ దేశ ఆర్థిక మంత్రి రిషి సునక్ ఆవిష్కరించారు ఆన్సర్ బ్రిటన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీపావళి పురస్కరించుకుని బాపూజీ జీవితం ఆశయాలను ప్రతిబింబిస్తూ కొత్తగా రూపొందించిన ఐదు పౌండ్ల స్మారక నాణ్యాన్ని బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ ఆవిష్కరించారు ఈ ఏడాది భారత్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న ప్రత్యేక సందర్భంలో ఈ స్మారక నాణ్యం ఇరు దేశాల మధ్య శాశ్వత సంబంధాలు సాంస్కృతిక వారధికి వారధికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు నెక్స్ట్ క్వశ్చన్ పెంటగాన్ నివేదిక ప్రకారం వెయ్యి న్యూక్లియర్ వార్ హెడ్లను ఏ దేశం ఉత్పత్తి చేస్తుంది ఆన్సర్ చైనా దేశం నెక్స్ట్ రక్షణ అవసరాల అంటూ పెగాసస్ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ను ఏ దేశం బాలిస్టిక్లో పెట్టింది సారీ బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఓకే రక్షణ అవసరాల అంటూ పెగాసస్ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ను ఏ దేశం బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఆన్సర్ అమెరికా నెక్స్ట్ వన్ ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కింది వాటిలో ఏ భారతీయ వ్యాక్సిన్ని ఆమోదించింది మరియు దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించవచ్చని చెప్పింది కోక్సిన్ను నెక్స్ట్ ఇటీవల ప్రభుత్వం ఏ ఉత్పత్తిపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తుంది ఆన్సర్ పెట్రోల్ మరియు డీజిల్పై నెక్స్ట్ టీ ట్వంటీ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించిన వెటరన్ క్రికెటర్ ఎవరు ఆన్సర్ డ్వేన్ బ్రావో నెక్స్ట్ వెస్ట్ ఇండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ప్రస్తుతం జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీ ముగిశాక క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కేదార్నాథ్ లో ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించింది ఎవరు మోదీ నెక్స్ట్ నెక్స్ట్ వన్ దక్షిణ ముంబైలోని హస్ హౌస్ లో ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ హస్ హజ్ టూ థౌజండ్ ట్వంటీ టూను ప్రకటించింది అది ఏ మంత్రిత్వ శాఖ ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ఎన్ని భాషలలో సాధారణంగా మాట్లాడే వాక్యాలను నేర్చుకోవడంలో సహాయపడడానికి సంఘం యాప్ని ప్రారంభించింది ఆన్సర్ ఇరవై రెండు భాషలలో నెక్స్ట్ అండ్ వీటిలో ఏ మిషన్ ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేర్చబడింది ఆన్సర్ క్లీన్ గంగా జాతీయ మిషన్ నెక్స్ట్ కింది ఏ రాష్ట్రంలో డైరీ సహకార్ అనే పథకం ప్రారంభించబడింది ఆన్సర్ గుజరాత్లో నెక్స్ట్ భారత్లో స్థై సైనిక స్థావరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నందుకు యుఎస్ఏని ఏ దేశం నిందిస్తుంది ఆన్సర్ చైనా దేశం నెక్స్ట్ ఎన్పిఓ లోన్ సేల్ స్క్యాంపై ఇటీవల ఎస్బీఐ మాజీ చీఫ్ ఎవరు అరెస్ట్ అయ్యారు ఆన్సర్ ప్రతీప్ చౌదరి నెక్స్ట్ టీఏపిఐ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు త్వరలో పునః ప్రారంభించబడుతుందని ఇటీవల కింది వాటిలో ఏది చెప్పింది ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ టీఏపిఐ అంటే ఏంటంటే తుర్క్మెనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా ఓకే తుర్క్మెనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఏజెన్సీ బ్యాంక్లో ఇటీవల ఏ బ్యాంకు చేర్చబడింది ఆన్సర్ బంధన్ బ్యాంక్ నెక్స్ట్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కింది వాటిలో దేనికోసం ఆయుష్మాన్ సిఏపిఎఫ్ హెల్త్ కార్డుని ప్రారంభించారు ఆన్సర్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోల్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పర్సనల్ నెక్స్ట్ పవర్ సెల్యూట్ పవర్ సెల్యూట్ అందించడానికి ఏ బ్యాంక్ ఇండియన్ నేవీతో జత కట్టింది ఆన్సర్ యాక్సిస్ బ్యాంక్ నెక్స్ట్ ఇటీవల ఏ దేశం కాశ్మీర్ నుండి యుఏఈ వరకు ఫ్లైట్ ఎయిర్ స్పేస్ను అడ్డుకుంది ఆన్సర్ పాకిస్తాన్ నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ టూ వీలర్ల ప్రోత్స టూ వీలర్లను ప్రోత్సహించేందుకు గో గ్రీన్ అనే పథకాన్ని ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గుజరాత్ నెక్స్ట్ ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మొదటి అంతర్జాతీయ సోలార్ గ్రిడ్ ప్రణాళికను ప్రారంభించింది ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్ నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత మహాసముద్ర మిషన్ సముద్రయాన్ను చెన్నైలో ఇటీవల ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏమిటి ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ నెక్స్ట్ ఇండన్ ప్రభుత్వం మేఘాలయాలో ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడానికి మరియు బలోపేతం చేయడానికి ఏ బ్యాంకుతో యుఎస్డి నలభై మిలియన్ల రుణ ఒప్పందంపై సంతకం చేసింది ఆన్సర్ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్తో నెక్స్ట్ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఏ మంత్రిత్వ శాఖతో పాటు సింగిల్ విండో ఫిల్మింగ్ మెకానిజంను రూపొందించింది ఆప్షన్ టూ రైల్వే మంత్రిత్వ శాఖతో నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన మందాకిని నది ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది ఆన్సర్ మధ్యప్రదేశ్లో నెక్స్ట్ గ్రీన్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రపంచ బ్యాంకుకు ఇండియా గ్రీన్ గ్యారంటీని అందించడానికి ఏ దేశం సిద్ధంగా ఉంది ఆన్సర్ యూకే దేశం నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ పరిశోధకులు కటోల్ ఎల్ సిక్స్ కోండ్రైట్ ఉల్కలో ఏ ఖనిజం ఉన్నట్లుగా కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ బ్రిజి అనే ఖనిజం నెక్స్ట్ వార్తల్లో కనిపించే కుక్ స్ట్రైట్ సారీ కుక్ స్ట్రైట్ ఇటీవల ఏ దేశంలో ఉంది ఆన్సర్ న్యూజిలాండ్లో నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్లో ఈక్విటీని అంచనా వేయడానికి భారతీయ వాతావరణ నిపుణులు ప్రారంభించినటువంటి వెబ్సైట్ పేరు ఏమిటి ఆన్సర్ క్లైమేట్ ఈక్విటీ మానిటర్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బుకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ డామన్ గల్గుట్ నెక్స్ట్ సీనియర్ రాజకీయ నాయకుడు సుబ్రత ముఖర్జీ నవంబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఒకటిన మరణించారు అయితే ఆయన ఏ రాజకీయ పార్టీలో భాగమయ్యారు ఆన్సర్ టీఎంసీలో నెక్స్ట్ నిజామీ గంజావి అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ టెడ్రోస్ గెబ్రైసన్ టెడ్రోస్ గెబ్రైసస్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో